పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అది అందిపుచ్చుకున్న దేశాలు అభివృద్ధి చెందినాయి. ఎవరైతే వెనకబడినారో వాళ్ళు వెనకబడే ఉన్నారు. అప్పుడు యూరప్ దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి, లైక్ దట్ అమెరికా. అయితే వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్నటువంటి దేశాలన్నీ అభివృద్ధి చెందినాయి. ఎవరైతే అందుకోలేకపోయారో దూరదృష్టితో వెనకబడిపోయాం. అలానే ఇప్పుడు మూడో విప్లవం ప్రపంచంలో ఐటీ విప్లవం వచ్చింది. ఈ విప్లవం 80ల్లో స్టార్ట్ అయింది, 90ల్లో పైకి వచ్చింది. ఆ టైంకి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరంలోనే దాని మీద దృష్టి పెట్టాడు. దీని యొక్క ఫలితాలు రాబోయే 20 ఏళ్లలో ఎట్లుండబోతున్నాయి అని ఊహించి ముందు విజన్, ఆయన దూరదృష్టి ఆలోచించి అప్పుడే ప్లాన్ చేశాడు. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ అనే జాడే లేదమ్మా. ఐటీ వాళ్ళు ఎవరన్నా వస్తే బాంబే పోయేవాళ్ళు, కర్ణాటక పోయేవాళ్ళు, లేదంటే ఢిల్లీ ఆలోచించేవాళ్ళు. అసలు హైదరాబాద్ ఆలోచించే నాదుడే లేడు. అట్లాంటి టైంలో బిల్ గేట్స్ దగ్గరికి పోయి హైదరాబాద్కి రమ్మనంటే మాకు టైం లేదని చెప్తే, అప్పుడు ఈయన ఆయన యొక్క ఆఫీస్తో మాట్లాడి 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వమంటే 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇస్తే కూర్చొని ఈయన ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు, ఇక్కడున్న అవకాశాలు, వనరులు, మీరు వస్తే ఎంత బాగుంటుంది అని తెలియజేస్తే ఒక రాజకీయ నాయకుడు ఏంటి, ఈ కంప్యూటర్ ఏంటి, ప్రెజెంటేషన్ ఏంటి అని ఆయన వింతగా ప్రిపేర్ అయ్యారండి. నైట్ ఈ రాష్ట్ర పరిస్థితులు అన్ని క్షుణ్ణంగా అర్థం పెట్టినట్టు చూపించాడు. చూపిస్తే ఆయన ముగ్ధుడై 40 నిమిషాలు మాట్లాడాడు. 40 నిమిషాలు అయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చాడు. మళ్ళా ప్రయత్నం చేశాడు వదల్లా. అప్పుడు అమెరికా వెళ్ళి మాట్లాడాక మళ్ళీ బిల్ గేట్స్ తోనే మాట్లాడి అప్పుడు తీసుకొచ్చాడు మైక్రోసాఫ్ట్ ఇక్కడికి. తీసుకొస్తే ఆ తర్వాత మిగిలిన అన్నీ కూడా దృష్టి మైక్రోసాఫ్ట్ ఒక అమెరికా తర్వాత పెట్టింది. ఓన్లీ ప్రపంచంలో భారతదేశంలో ఇండియాలోనే, హైదరాబాద్లోనే అలాంటి ప్రయత్నం చేశాడు. బిల్ క్లింటన్ కూడా రావడం ఇక్కడ, మరి క్లింటన్ కూడా తీసుకొచ్చాడు కదా. అలా ఆయన ఏంటంటే ఒక పని పట్టుకుంటే దూరదృష్టితో పనిచేస్తాడు. ముందు అప్పుడు ఏం చేశారు, కంప్యూటర్ కూడబెట్టుద్దా అన్నారు, నెగిటివ్ ప్రచారం చేశారు. ఒక ఎన్నిక కూడా ఓడిపోయాడు. కానీ ఇప్పుడు ఫలితాలు ఎట్లున్నాయి చూడండి. ఆయన ఇలా అంటే ఓడిపోయినప్పుడు నేను ఇంత పని చేశాను అని చెప్తుంటారు. కొన్ని ఆయన మనసులో ఏది ఉందో అదే మాట్లాడతారు అనుకుంటా కదా, ఏది ఎడిట్స్ ఏమి ఉండవు. అంటే ఈ పనులు చేసాం, ఈ పనులు చేసాం, ఇంత చేసాం ప్రజల కోసం అని చెప్పడం వరకు చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఓడిపోవడం పట్ల ఆయన బాధపడ్డారా అంటే, నాకు తెలిసి 2019లోనే ఎందుకో బాధపడ్డారు. అంటే స్టేట్ ఏమైపోతుందని భయపడ్డారో ఏమో. ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత ఎలక్షన్లో కూడా నిర్విరామంగా పనిచేస్తాడు, చేపిస్తాడు, అన్నీ అవుతాయి. రిజల్ట్ తేడా వచ్చింది. మొదట 99 ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచాడు ఆయన. రెండోసారి 36 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 201 అసెంబ్లీ సీట్లు వచ్చినాయి. కంబైన్డ్ స్టేట్లో గెలిచాడు. ఆ తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళు ఆయన హైటెక్ అని, కంప్యూటర్ మనిషి అని, పేదలకు ఉపయోగం లేదా ఏముంది అని ఇట్లా దుష్ప్రచారం చేసి కేవలం ప్రచారం మూలాన్నే ఓడారు. నిజం కాదు అది. కానీ ఈయన ఒకటే మాట చెప్పాడు, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్, మనం చేయాల్సినంత మంచి చేసాం. 9 సంవత్సరాల పాటు ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇట్స్ ఆల్ రైట్. ఒక క్షణమే ఆలోచిస్తాడు, నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్నే బయలుదేరి ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ప్రజలకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా, ఎక్కడైనా తేడా ఉంటే మళ్ళీ ఇష్యూస్ టేకప్ చేసి ముందుకు పోయేవాడు. అట్లా ఆయన మీకోసం యాత్ర చేశాడు అపోజిషన్లో దాదాపు 115 రోజులు. అట్లే 208 రోజులు పాదయాత్ర చేశాడు. ఆ విధంగా అధికారం లేనప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉండే మనిషి, అధికారంలో ఉన్నప్పుడు కూడా చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి ప్రజల దగ్గరికి ప్రతినిత్యం వెళ్ళిన ముఖ్యమంత్రి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా ముఖ్యమంత్రులు హైదరాబాద్లో ఉండి పాలన చేసేవాళ్ళు కానీ ప్రజాక్షేత్రానికి వెళ్ళి పాలన చేయటం చూడండి. మీరు మొన్న 5 సంవత్సరాలు కూడా చూశారు కదా గత ముఖ్యమంత్రి అధికారం రాకముందు యాత్ర చేసి అధికారం వచ్చిన తర్వాత ఇల్లు కదిలాడా,
కదిలితే పరదాలు పెట్టేవాళ్ళు, చెట్లు కొట్టేవాళ్ళు, ఇదంతా ఏందో అసలు అర్థమే కాల ఈ రాష్ట్రం ఏమైపోతుంది. 5 ఏళ్ల పాటు ఒక రకమైన ఆ టైంలో మాత్రం బాధపడ్డాడు. అయ్యో ఎందుకు లేమని అధికారంలో. ఇప్పుడు ఆయన ఒకటే చెప్తాడమ్మా, ఒకవేళ నేను లేకపోయినా రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, రోసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, వాళ్ళే వ్యవస్థల్ని నాశనం చేయలేదు, రాష్ట్రానికి చేయాల్సినంత చేయలేకపోవచ్చు కానీ కీడు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి, అన్నీ పెడదారులు వచ్చినాయి, ప్రజలు నష్టపోయారు, రాష్ట్రం నష్టపోయింది, కీడు జరిగింది. ఈ కాలంలో మిగిలిన రాష్ట్రాలన్నీ ముందుకు పోతున్నాయే అని బాధపడేవాడు తప్ప, అరే మనం వెనకబడిపోతున్నాం, ఇంత నష్టం, ఇంత కీడు ఇలా చేసే మనిషి ఉంటాడని నేను అనుకోలేదు ఇట్లా అని బాధపడేవాడు తప్ప. ఇప్పుడు చూడండి అదేంటో, 95లో ఆయన అధికారానికి వచ్చినప్పుడు కూడా కరెంటు సమస్యలు ఉండేవి, సమయానికి కరెంటు వచ్చేదే కాదు నానా ఇబ్బందులు ఉండే, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 89 నుంచి 94 దాకా కాంగ్రెస్ పాలన జరిగింది, మళ్ళీ అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, ఒక్కళ్ళు దృష్టి పెట్టలేదు కనుక అప్పుడు సమస్యలు సుడిగుండం. ఒక్క సంవత్సరంలోనే ఈయనకు బాధ్యత వచ్చింది అన్నగారు అప్రతిహతమైన ఎన్నిక గెలిచిన తర్వాత. అప్పుడే ఆయన ఏం చేశాడు, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఎట్లుందని శ్వేతపత్రాలు ప్రకటించాడు అన్ని విభాగాలకి ప్రకటించి, ఈ స్థితిలో నేను నా చేతికి పాలన వచ్చింది, ఇక్కడి నుంచి నేను ముందుకు పోతున్నా, మీరందరు సహకరించాలని చెప్పి అప్పుడు ఆయన శ్రమదానం, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రం, ఫైల్డ్ క్లియరెన్స్ అట్లా ప్రజల్ని భాగస్వాములను చేస్తా, తల్లుల కమిటీ అని, విద్యా కమిటీ అని, అలానే నీటి సాగునీటి సంఘాల కమిటీ అని, ఇలా డ్వాక్రా కమిటీ, డ్వాక్రా సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, డ్వాక్రా అయితే భారతదేశం మొత్తంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అందులో సగం సంఘాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఆయన ఆద్యుడు మహిళలు బయటకు వచ్చి వ్యాపారం చేయటానికి. ఈ విధంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఇంకా చాలా కథ ఉంది, అంతా నేను చంద్రన్న పుస్తకంలో రాశానమ్మా వివరంగా. కానీ నేను ఇది అడిగిన తర్వాత మిమ్మల్ని మిగతా విషయాలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎలా ముందుకు వెళ్ళాలనే దాని గురించి మాట్లాడుతాను.